హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను రామదేవుని పూజ చివరి వారం క్యాంప్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకి భోజనం పెట్టుకోవాలి కాబట్టి ఆ రోజు ఆఖరి ఆదివారం క్యాంప్లో చేసుకున్నాను అన్నమాట. ఇంట్లో మామూలు మనం నిత్య దీపారాజన అయిపోయిన తర్వాత చెట్టుకే పండిన అరటి పళ్ళు, అలానే తమలపాకులు కోసుకుని ఇలా ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలు ప్రసాదం కూడా సిద్ధం చేసుకున్న తర్వాత పూజకు కావాల్సిన పూలు, పళ్ళు, కథా పుస్తకము, రామదేవుని కథ పుస్తకము, దీపారాధన కుందలు ఇవన్నీ సిద్ధం చేసేసుకుని తమలపాకులు, పసుపు, విఘ్నేశ్వరుని కూడా చేసి పెట్టుకున్న తర్వాత మొదటగా దీపారాధన చేసుకుని విఘ్నేశ్వరుని ప్రార్థించుకుని వినాయకుని పూజ చేసుకుని వినాయకునికి ధూప దీప నైవేద్య తాంబూలాదులను సమర్పించి తర్వాత రామదేవునికి అష్టోత్తరం చేసుకోవాలి. రామదేవునికి కూడా ధూప దీప నైవేద్యాలను చెల్లించుకోవాలి. అష్టోత్తరం పూర్తయిన తర్వాత రామదేవుని కోసం చేసిన ప్రసాదపు 5 ఉండల్ని అలాగే తాంబూలాన్ని రామదేవునికి నైవేద్యం పెట్టుకోవాలి. తర్వాత కథ చదువుకోవాలి. రామదేవుని పూజ అనే పుస్తకంలో నాగమొట్టు కథ, అలానే రామదేవుని కథ కూడా ఉంటుంది. ఈ కథ చదువుకునేటప్పుడు అక్షింతల్ని చేతిలో పట్టుకుని కథ చదువుకోవాలి. కథ చదవటం పూర్తయిపోయిన తర్వాత కొన్ని అక్షింతల్ని రాముల వారి పాదాలపై వేసుకుని కళ్ళకద్దుకుని, కొన్ని అక్షింతల్ని శిరస్సుపై వేసుకుని, మరికొన్ని అక్షింతల్ని పక్కన పెట్టాలి కుటుంబ సభ్యులందరికీ ఇవ్వడానికి. తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇచ్చిన తర్వాత మిగతా నైవేద్యాలన్నీ కూడా పెట్టిన తర్వాత ప్రదక్షిణలు అవి పూర్తి చేసుకుని బయటకు వచ్చి పెరటిలో ఉన్న అరటి చెట్టు ఆకుల్ని కోసి శుభ్రంగా కడిగి వాటిలోనే భోజనాలు అవి పెట్టామన్నమాట. చాలా బాగా జరిగింది పూజ. అయితే పిల్లలందరికీ ఉదయమే చెప్పి వచ్చాము భోజనానికి రావాలి అని చెప్పి. పిల్లలందరూ వచ్చి కూర్చున్నారు, నేనైతే అరటాకులు అవి కోసుకుని వచ్చాను. ఈ రామదేవుని పూజ చేయటం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఈ రామదేవుని పూజ అనేది 5 లక్ష్మీవారములు, 5 ఆదివారములు చేసుకోవాలి. చివరిగా ఆదివారమే రావాలి. ఆ విధంగా ఈ రామదేవుని పూజ చేసుకోవాలి, చాలా మంచి జరుగుతుంది. ఈ రామదేవుని పూజ చేసుకోవటం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యాభివృద్ధి, వ్యాపార వృద్ధి, విద్యాభివృద్ధి, సకల సుఖశాంతులు కలుగుతాయి. పిల్లలందరూ వచ్చి చాలాసేపు అయింది ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరినీ ఇలా కూర్చోబెట్టి వండిన ఆహార పదార్థాలన్నింటినీ ఒక చోటకు చేర్చి వడ్డించాము. అందరూ భోజనాలు అయ్యాక సరదాగా కాసేపు కూర్చుని వెళ్ళారు. నా రామదేవుని పూజ పల్లెటూరులో చాలా సంతోషంగా పిల్లలందరితో ఆడుతూ పాడుతూ చాలా హ్యాపీగా పూర్తి చేసుకోగలిగాను. లోక సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్.